ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. ఉమ్మడి నెల్లూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో టీడీపీ జైత్ర యాత్ర కొనసాగింది. మొత్తం 485 వార్డులకి పోలింగ్ జరగ్గా 189 స్థానాలని టీడీపీ కైవసం చేసుకుంది. 177 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా 19 స్థానాల్లో జనసేన, బీజేపీ గెలుపొందాయి. ఇటు 59 పంచాయతీల్లో పోలింగ్ జరగ్గా 28 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. 17 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుపొందింది. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమ పార్టీకే మద్దతు తెలిపారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అరాచకాలు తేడతెల్లమయ్యాయి. పలుచోట్ల వైసీపీ అక్రమాలకి తెరలేపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎర్రమాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వార్డు ఎన్నికల్లో ఒక ఓటు తేడాతో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందినట్లు మొదట అధికారులు వెల్లడించారు. వైసీపీ నాయకుల ఒత్తిడితో రెండోసారి అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అనంతరం ఒక్క ఓటు తేడాతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చి ఫలితాలు తారుమారు చేశారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. ఉమ్మడి